సహకార సంఘాల అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తాయని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో నిర్మించిన సహకార భవనాన్ని స్థానిక శాసనసభ్యులు రసమయ్యి బాలకిషన్తో కలిసి బోయినపల్లి వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో సహకార సంఘాల ఆవశ్యకత పెరుగుతుందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన అనంతరం రైతులకు 24 గంటల విద్యుత్ అందజేసే ఘనత తమకే దక్కుతుందన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సహకార వ్యవస్థకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణ భాస్కర్, సెస్ చైర్మన్ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.